వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు టమాటోస్ పండిపోతున్నాయి, హార్వెస్ట్ చేద్దామని మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నాను. సో చూడండి ఎలా పండిపోయా టమాటోస్, ఎలా వచ్చాయో, ఎంత బాగా ముందొచ్చాయో చూడండి. సో యా, ఇక్కడ ఒక ప్లాంట్కి, ఇక్కడ ఈ ప్లాంట్కి ఒక 5 వరకు ఉన్నాయి. కొన్ని దూరంగానే ఉన్నాయి, అయినా కూడా పర్వాలేదు, తెంపేస్తాను. పండిపోతే అవే ఫ్రిడ్జ్లో పెడితే పండవు, కానీ మామూలుగా బయట ఉంచితే అవే పండుతాయి అన్నమాట. సో కట్ చేద్దాం, ఒకటి ఒకటి కట్ చేసి ఒక దగ్గర పెట్టేద్దాం. ఇక్కడ కట్ చేస్తున్నా, ఈ ప్లాంట్కి కట్ చేస్తున్నాను. యా, ఇది 2 ప్లాంట్. కింద పెట్టేస్తాను, ప్లేట్లో పెట్టేస్తాను. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇవి కూడా కట్ చేసేద్దాం. ఓకే, ఇంత సైజ్ ఎంత బాగున్నాయి చూడండి, ఎంత బ్యూటిఫుల్గా వస్తున్నాయి ఇవి. ఎంత డెలికేట్గా ఉన్నాయి, ఇవి ముట్టుకోగానే రాలిపోతున్నాయి. జస్ట్ చేతితో ఇట్లా అంటే వచ్చేసాయి చూడండి. నెక్స్ట్ ఇటు పక్క కూడా ఒకటి ఉంది, అది కూడా తెంపేసింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా ఉన్నట్టున్నాయి చూద్దాం. ఈ ప్లాంట్ కూడా ఉన్నాయి, కానీ ఇవి కొంచెం పచ్చిగా పిందెల్లా ఉన్నాయన్నమాట. సో పిందెలు ఇప్పుడే తెంపడం అవసరం లేదు, అవి అట్లా వదిలేస్తే అవి ఇంకొంచెం పెద్దగా అయ్యి అప్పటికి రెడీ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ అటువైపునే తెంపేద్దాం, బెట్కి అటువైపునే. చూడండి ఇది ఎలా పండిపోయిందో, ఇది తెంపేసేస్తున్నా. సో యాక్చువల్గా ఈ ప్లాంట్ టూర్ టు మై గార్డెన్ అనే వీడియో తీసినప్పుడు చిన్నగా ఉండేదన్నమాట. సో అంతకుముందు యాక్చువల్గా రెండు సార్లు తీసుకున్నాను టమాటోస్ దీని నుంచి. ఇది 3rd టైం క్రాప్. సో 3rd టైం క్రాప్కి ఆ వీడియో తీసి ఇప్పటికి 20 డేస్ అవుతుంది. 20 డేస్లో ఎంత గ్రోత్ చూడండి, చెట్టు నిండా పిందెలు మొత్తం. ఇక్కడ ఒకటి పండింది, అది కట్ చేసేస్తాను. చెట్టు నిండా అసలు కాయలే మొత్తం. ఏదన్నా చీడపీడలు ఉన్నాయని చూద్దామంటే కూడా కనిపించినంత గుబురుగా తయారైపోయింది మొత్తం. మొత్తం పిందెలే తయారైపోయింది. నెక్స్ట్ ఈ ప్లాంట్. ఈ ప్లాంట్కి యాక్చువల్గా హెవీగా వచ్చినాయి అనిపించింది, ఎందుకంటే వెయిట్ పట్టుకొని చూస్తే అర్థమవుతుంది చాలా హెవీగా అనిపిస్తుంది ఈ ప్లాంట్. ఈ కాయలు అవి కూడా ఎల్లోగా ఉన్నాయి. సో తెంపేసేస్తాను. సో ఎల్లోగా ఉన్నాయి తెంపితే ఏం కాదనమాట, యాక్చువల్ కట్ ఉన్నాయి తెంపినా ఏం కాదు, అవే పండుతాయి. సో తెంపేస్తాను, చూడండి ఎలా ఉన్నాయో, ఎంత ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. తెల్లి అక్కడ ప్లేట్లో పెట్టేస్తాను, మిగతావి తెంపాలి కదా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ ప్లాంట్కి 2, 3 వచ్చాయి, కథం దాని పని అయిపోయింది. ఒక క్రాప్కే మొత్తం కింద పడిపోయింది. ఇవి ఎట్లా అంటే సింగిల్ టైం క్రాప్ అనమాట, ఒకసారి క్రాప్ వస్తే ఇంకా వాటి పని అంతే, అవి మళ్ళీ క్రాప్ రావు. ఈ ప్లాంట్స్ వచ్చేసి, ఈ ప్లాంట్ ఏమో మల్టిపుల్ క్రాప్స్, ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా ఇస్తూనే ఉంటుంది. చెట్టు ఎదుగుతూ ఉంటుంది, మనకు క్రాప్స్ వస్తూనే ఉంటాయి. సో ఇది ఆ టైప్ ఆఫ్ వెరైటీ, అండ్ మనకి ఇట్లా మల్టిపుల్ టైమ్స్ ఇస్తూనే ఉంటుంది అన్నమాట. వేరే ప్లాంట్ వచ్చేసి ఒక టైం క్రాప్ ఇస్తే దాని సంగతి అయిపోతుంది, ఇంకా దాన్ని మళ్ళీ ఇవ్వదు. సో అది ఆ టైంలో దాన్ని తీసేసి వేరేది పెట్టేసుకోవాలి, ఇంకా అది బతకదన్నమాట. నెక్స్ట్ ఇక్కడ తీనుకునే తెంపేస్తున్నాను. సో ఇవి కొంచెం షేప్ అవుట్ అయినట్టుగా వచ్చాయి, చూపిస్తాను మీకు ఎలా షేప్, ఎందుకు షేప్ అవుట్ అయిందో చూపిస్తాను. ఓకే, తెంపేస్తాను చూడండి. ఇవి హోల్ టైప్ ఉన్నాయి చూడండి ఇక్కడ. అవి ఎందుకనంటే ఇవి మనం సపోర్టింగ్కి పెట్టుకున్న రాడ్ కర్రలు వాటికి కాయలకి చిన్నగా ఉన్నప్పుడు తగిలితే అవి అట్లా షేప్ అవుట్ అయిపోతాయి అన్నమాట. అట్లా నొక్కినట్టుగా అవి షేప్ అవుట్ అవుతాయి. షేప్ లేకున్నా కూడా మనకి టేస్ట్లో ఏం చేంజ్ ఉండదు. సో యా, నెక్స్ట్ ఇవి ఈ టబ్లో ఉన్నాయి తెంపేస్తాను. సో టబ్లో కూడా పండిపోతున్నాయి, కొన్ని ఏమో ఎర్రగా ఉన్నాయి. సైజ్ మాత్రం వీటిలో చిన్నగా వచ్చాయి. మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి మనకి సైజ్ చిన్నగా రావడానికి. ఒకటి మనము చూస్ చేసుకున్న పాట్ సైజ్, ఆ బెడ్లోనేమో బాగా కంపోస్ట్ వేశాను, దానివల్ల మంచిగా వచ్చాయి. వాటికి రూట్ స్ప్రెడింగ్ కూడా బెడ్లో ఈజీగా ఉంది. దీంట్లో ఏమో కంజెస్టెడ్ అయిపోయి ఇన్ని ప్లాంట్స్ ఉండేసరికి వాటికి రూట్స్ స్ప్రెడ్ చేసుకోవడం ఇబ్బంది అవుతుంది. అది కాకుండా నేను పెట్టేటప్పుడు కంపోస్ట్ తక్కువ ఉండే నా దగ్గర. సో కంపోస్ట్ తక్కువ వేసి పెట్టేసరికి తర్వాత వేసాను, అయినా కూడా అంత హెవీగా రాలే. పాటింగ్ మిక్స్లో కంపోస్ట్ ఉంటేనే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయన్నమాట. సో అందుకని చిన్న చిన్న కాయలు వచ్చాయి, కానీ టేస్ట్లో ఏం డిఫరెన్స్ ఉంటుంది అని మాత్రం నేను అనుకోవట్లేదు. సో ఇన్ని వచ్చాయి, కాదు బాగానే వచ్చాయి, వీటికి కూడా పర్వాలేదు, కాకపోతే కొంచెం సైజ్ మాత్రం చిన్నగా వచ్చాయి.
సో ఇక్కడ కింద పడిపోతున్నాను, చేతిలో ఉండట్లేవు. ఎంత అయిపోయేసరికి ఓకే ఇక్కడ పెట్టేసి చూపిస్తాను ఎంత వచ్చాయో. నెక్స్ట్ చూడండి ఎన్ని వచ్చాయో, ఎన్ని టమాటోస్ వచ్చాయో చూడండి. ఒక్కరోజు 10 డేస్కి ఒకసారి ఇట్లా రెడీ అవుతూనే ఉంటాయి మాకు టమాటోస్. చూడండి ఎన్ని వచ్చాయో. ఇంకేమైనా ఉన్నాయా? దీనికి ఉన్నాయి కానీ అవి ఇంకా పండుతాయి, వాటిని ఇప్పుడేం తెంచను, వదిలేస్తా. ఇవి ఈరోజు వచ్చిన హార్వెస్ట్. 1 కేజీ ఉండొచ్చు దాదాపుగా. మాకైతే టమాటోస్, ఎవరింట్లో అయినా జనరల్గా టమాటోస్ బాగానే వాడతారు కదా, ఇంత హార్వెస్ట్ తీసుకోవడం ఫస్ట్ టైం. ఎప్పుడు దీంట్లో సగం వస్తాయి. ఈసారి వర్షాలకు మరి చిన్న కంపోస్ట్ వల్లనో హార్వెస్ట్ బాగా వచ్చిందనమాట. ఒకసారి బెడ్ చూపించాను ఇక్కడ చూడండి. ఇక్కడ మొత్తం అంతా 20 డేస్ క్రితం టూర్ వీడియో తీసినప్పటికీ ఇప్పటికీ 20 డేస్ అవుతుంది. ఎంత బాగా గ్రోత్ వచ్చిందో చూడండి, మొత్తం ఎంత హెవీగా పెరిగాయి. మొత్తం ఇవి మొత్తం షాడో వచ్చి ఆ పుదీనాను కవర్ చేసేస్తున్నాయి. ఇటుపక్క మిర్చి ప్లాంట్స్, బఠానీ ఫ్లవరింగ్ కూడా వచ్చింది. ఇక్కడ పుదీనాను అయితే అసలు ఎదగని ఇవ్వట్లేవు. టమాటో ప్లాంట్స్ మొత్తం షాడోతో కవర్ చేసేస్తున్నాయి. నీడ పడితే ఆ పుదీనా అసలు పెరగదన్నమాట. ఈ ప్లాంట్ ఏమో మొండి ప్లాంట్ అసలు. ఇది దీనికి అసలు ఇంతకుముందు 2 కాయలు ఉండేవి. ఇక్కడ ఈ ఏరియాలో కంపోస్ట్ వేస్తూ తీస్తూ ఉంటాను. అసలు దానికి సాయిల్ ఉండనివ్వను, ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండనివ్వను. అయినా కూడా అవి ఇన్ని పిందెలు రెడీ చేసుకుంది. సో చూడండి ఎన్ని పిందెలు ఉన్నాయో అన్నీ. ఇంకా అవన్నీ ఇప్పుడు తెంపట్లేదు, అవే కొంచెం పెద్దగా అయ్యాక మంచిగా అయ్యాక తెంపుతాను. ఈ ఏరియాలో చూడండి ఎలా ఉన్నాయో. సో దాని కింద పుదీనా ఉంది, అక్కడ కొంచెం ఎండబడుతుంది కాబట్టి బాగానే ఉందన్నమాట. ఈ కింద చూడండి ఇక్కడ పుదీనా పర్వాలేదు, ఇక్కడ మంచిగానే ఉంది. సో యా ఇది మనకి ఫైనల్గా, ఇది మనకి ఫైనల్గా వచ్చిన హార్వెస్ట్. థ్యాంక్ యూ, హోప్ యు ఆర్ లైకింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.